హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ వ్లాగ్స్. మరి ఈరోజు లాగిన్ అండి. సో ఫ్రెండ్స్, మరి మన పొలంలో అయితే కొంచెం పొట్టు ఉందన్నమాట, ఖాళీగా ఉందని చెప్పి పొట్టు అయితే ఉంది. ఆ పొట్టుని తగల పెడదామని చెప్పి అయితే వచ్చామన్నమాట. సో ఎలా కలుద్ది ఏంటి, ఇక్కడ పొట్టుని అయితే ఎలా కలుస్తారు ఏంటి అనేది చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఇదేంటంటే ఈ పొట్టు వచ్చేసరికి ఏంటంటే మన ధాన్యం ఉంటుంది కదా వడ్డు, అదైతే కుప్ప ఉంటుంది కదా, కుప్పని ఏంటంటే నూర్చిన తర్వాత ఏంటంటే మిగిలిన వేస్ట్ ఉంటుంది అనమాట, గిడ్డ అంతా పొట్టెళ్ళి వచ్చింది అనమాట. సో అదైతే పొలంలో ఉండిద్ది. అదేంటంటే మన నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పంట వేసుకునే లోపు ఏంటంటే మళ్ళీ దమ్ము చేసుకునే లోపు మళ్ళీ మన చేలో ఉన్న ఇదంతా ఈ పొట్టునంతా తగలబెట్టేసుకోవాలి. ఈ తర్వాత ఏంటంటే మళ్ళా దమ్మైతే చేస్తారనమాట. సో ఈ వేస్ట్ అంతా ఏంటంటే మనం చేలో ఉండకుండా తగలబెట్టేసుకుంటే మంచిదన్నమాట. సో తగలబెట్టుకుండా అయితే మనం వచ్చాము. ప్రస్తుతానికి ఉన్న పొట్లన్నీ అయితే తగలబెట్టాం, అంటించాం. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, అంటించేద్దాం అవి కూడా. సో ఫ్రెండ్స్, మరి ఇది వచ్చేసరికి ఏంటంటే వరిపొట్టు అనమాట, వరిగడ్డిది.
ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది మినప్పొట్టు అన్నమాట. ఇదంతా కానీ మినువులు అనమాట, మినప్పొట్టు. మినువులతో ఏంటంటే ఇదంతా మిషన్తోనే కోపిస్తాం అనమాట. ఆ వేస్ట్ అంతా ఏంటంటే ఇక్కడ పడిపోద్ది కదా. ఇది లాస్ట్లో ఏంటంటే మన చేనులో ఉన్న పొట్టు అంతా తగలపెట్టేసుకోవాలి. ఆ గుట్టలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అంతా కూడా ఏంటంటే తగలబెట్టేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, మరి చూసిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే వేయండి. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కూడా అయితే కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి కొత్త వాళ్ళు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ప్రజెంట్ అయితే మన పొలంలోనే ఉన్నాం, చాలా వరకు అయితే అంటించేసామన్నమాట. కనిపిస్తుంది కదా పొట్టు. ప్రజెంట్ అయితే ఉన్న పొట్టును అయితే అంటించేసాను అనమాట. కొంచెం ఉంది, అది కూడా అంటించేస్తే అయిపోద్ది. సో మరి ఉన్న పొలంలో ఉన్న పొట్టు అంతా కూడా కాల్ చేసుకోవాలి. అలా కాల్ చేసుకుంటే ఏంటంటే తర్వాత మనకి దమ్ము చేసే టైంలో ఏంటంటే కొంచెం ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ వర్షం పడినా మనకి ఇబ్బంది అయిపోద్ది, అంతా తడిచి నాన్ని ముద్దలాగా అయిపోద్ది అనమాట. సో అందువల్ల ఏంటంటే ముందే మనం కాల్ చేసుకోవడం మంచిది. మరి పొట్టు కనిపిస్తుంది కదా, ఈ పొట్టు అయితే మనం అయితే అంటించేసాము. చాలా వరకు అయితే అంటుకుందా తగలబడుతుంది. ఇదేంటంటే ఇంకా నైట్ అంతా ఖాళీ ఖాళీ సెగ అయితే ఉండిద్ది అనమాట. ఇందులో చూస్తున్నారు కదా పొగలు వస్తుంది, ఇది నైట్ అంతా కూడా అందులో అయితే నిప్పు ఉండిద్ది. అదైతే రగిలి 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 మార్నింగ్ కల్లా అయితే ఆరిపోతుంది దానికైతే. సో ఫ్రెండ్స్, మరి పొలం వీడియోస్ చేస్తున్నాడు ఏంటి అని అనుకోవద్దు. అంటే కొంచెమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎలా ఏంటి అని చెప్పి అంటే కామెంట్ చేయండి, బ్రో బ్రదర్ అలా పొలం వీడియోలు కూడా చేయండి, పర్లేదు మేము చూస్తామని అంటే కానీ కన్ఫర్మ్ చేస్తాను. ఇంకా ముందు ముందు అయితే మనకు వచ్చేది జూన్ జూలై ఆగస్టులో అయితే నాట్లు అయితే వేస్తారు కదా, ఆ టైంలో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాము. అంటే పొలంలో ఎలా నాటేస్తారు ఏంటి, వ్యవసాయం వీడియోలు అంటే ఫార్మింగ్ వీడియోస్ కూడా అయితే చేద్దాము. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మన స్టైల్లో అయితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అయితే చూపిద్దాం. అదేంటంటే మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఏంటంటే మామూలుగా మన పొలంలో ప్రజెంట్ ఉన్న పొట్టుని తగలబెడతాకి అయితే వచ్చామన్నమాట, అంతకుమించి ఏమీ లేదు. ఇది ఒక జస్ట్ ఒక స్మాల్ శాంపిల్ వీడియో టైప్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. వీడియో నచ్చకపోతే కనుక డిస్లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బ్రో ఇలాంటి వీడియోస్ వద్దు పెట్టద్దు, మీరు ఎలాంటి వీడియోస్ సజెస్ట్ చేస్తారో మీరు కామెంట్ చేస్తే నేను ఆ టైప్ అయితే ముందుకే వెళ్తాను. మరి మీరైతే నా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా.
ఎందుకంటే పొలం వీడియోస్ కూడా చాలామంది అడిగితే అంటే పొలంలో ఎలా పంట ఎలా పండుద్ది, మనం ఇది వచ్చేసరికి అంటే వర్రి అనమాట వరి భూములు ఎలా పండిస్తారు ఏంటి అని అయితే ముందు ముందు వీడియోస్ అయితే చూద్దాము. అది మీకు ఇష్టమైతే బ్రో మీరు చేయండి, ఫార్మింగ్ వీడియోస్ కూడా చేయండి, ఎలా ఏంటి అని తెలుసుకుందామని చెప్పాను అంటే కనుక కన్ఫర్మ్ అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరే విషయం అయితే కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందు ఉంటాం. మరి అంతవరకు అయితే టేక్ కేర్ అండ్ బాయ్.